నారా లోకేష్ గారు మరోసారి ట్విట్టర్ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ కొన్ని కీలక విమర్శలు చేశారు ప్రధానంగా ఆయన పరిపాలన మీద అలాగే ప్రస్తుతం రగులుతున్న వివాదం ఏదైతే ఉందో మత వివాదానికి సంబంధించి దాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం అలాగే దళితుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి వైఖరి ప్రదర్శిస్తున్నారు అనే దానికి సంబంధించి కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు నారా లోకేష్ గారు ఇప్పుడు అవి వైరల్గా మారాయి ట్విట్టర్ వేదికగా ఆయన చేసిన ట్వీట్ చూస్తూ ఉంటే ఏపీలో ఒక పక్క కరోనా కేసుల గురించి మాట్లాడారు ఒక మూర్ఖత్వపు అయితే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఎందుకంటే దళిత యువకుడు కిరణ్ మాస్క్ పెట్టుకోలేదని కొట్టి చంపేశారు పోలీసులు అనేది ప్రధానంగా ఆయన చేసిన ఆరోపణ అంటే పోలీస్ స్టేషన్లో కిరణ్ చంపింది మాస్క్ వేసుకోలేదనా లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా ఆయన ప్రశ్నించారు ఇప్పటికే అలాగే ఆయన విమానాశ్రయంలో వచ్చినప్పుడు ఎవరో సెల్ఫీలు దిగడానికి వస్తే మాస్క్ తీసామని చెప్పారంట ఆ వీడియో క్లిప్పింగ్ కూడా షేర్ చేశాడు ఆయన అంటే జగన్ గారు మాస్క్ పెట్టుకోరు ఎదుటోడు పెట్టుకుంటే వాడిని తీసామంటారు పైగా మాస్క్ పెట్టుకోలేదని చెప్పి కొట్టి చంపేస్తారు మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడికో లింక్ పెట్టుకుంటూ వెళ్ళిపోయారు నారా లోకేష్ గారు అయితే ఇదే పదే పదే రేజ్ చేస్తారు ప్రకాశం జిల్లాకు చెందిన చీరాల దళిత యువకుడు ఎవరైతే ఉన్నారో కిరణ్ కుమార్ అనే వ్యక్తి మీద ఎస్ఐ అప్పట్లో దాడి చేయడం జరిగింది అయితే అది బలమైన గాయాలు తగ్గడంతో ఆయన తర్వాత మరణించడం అయితే ఇది పోలీసులే చంపేశారు ఆ వ్యక్తిని అన్నట్టుగా సృష్టిస్తున్నారు మొత్తానికి ఇప్పుడు తర్వాత అప్పుడున్న పరిస్థితుల్లో ఏం జరిగింది ఏంటి అనేది పోలీసులు కూడా క్లారిటీ ఇచ్చారు దాని మీద ఇప్పుడు సిబిఐ దర్యాప్తు చేయాలి అని చెప్పి మాజీ ఎంపీ హర్ష్ కుమార్ కూడా ఆయన్ని కోర్టు కోర్టును ఆశ్రయించడం జరిగింది ఈ కేసుకు సంబంధించి హైకోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేసింది కేసును సిబిఐకి ఎందుకు అప్పగించకూడదని కూడా ప్రశ్నించింది సిబిఐకి అప్పగించడానికి కేసులో ఈ కేసుకు అర్హతలు ఉన్నాయని కూడా అభిప్రాయపడింది ఇవన్నీ ఇప్పుడు గుర్తు చేయడం నారా లోకేష్ గారు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక కొత్త వివాదాన్ని తెర మీదకు తీసుకురా వచ్చే ప్రయత్నాలు ప్రతిపక్షం చేస్తుందా అనేది ఎందుకంటే ఓకే అమరావతి భూముల విషయాన్ని అప్పిపుచ్చడానికి ప్రజల దృష్టి మరల్చడానికి ఈ మత వివాదం తెర మీద తీసుకొచ్చారు మత రంగు పులిమారు అనేది ఇప్పటికే వైసీపీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి సో ఇటువంటి టైంలో మళ్ళీ ఈ మాస్కులు వివాదం తెర మీద తీసుకొచ్చి నారా లోకేష్ గారు ఎటువంటి రాజకీయం చేయబోతున్నారు ఇది ఇటువంటివి ప్రజలు స్వాగతించే పరిస్థితి ఉంటుందా లేదా వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి